Hi, hello, namaste. This is Suresh and welcome to our channel, Suresh Boga. So, chusaru kada ee roju topic vachesi logo making. So, idu vachesi nenu mee peru tho logo anedi ela create cheskovalanedi ee video lo chupisanu and logo maker application lo chupisanu. Application link aithe description lo ichanu, dani through meeru download cheskondi. So, dani through meeru download cheskote anni free ga anedi vastadi. And ee video start chese mundu na channel ni subscribe cheyandi and pakkane unna bell icon ni activate cheskondi. So, inkenduku alasyam, start cheseddam. So, logo maker అప్లికేషన్ లోగో అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒక 2 సెకండ్స్ లోడ్ అయిన తర్వాత నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా నేమ్ టైప్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఫోటోగ్రఫీకి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎందుకంటే మనకు ఎడిటింగ్కి కావాల్సిన లోగో కావాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనకు కింద స్క్రోల్ చేసే మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇవి పైన ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ అనే ఒక కనిపిస్తుంది. సో ఫోటోగ్రఫీలో మీరు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ లోగోస్ అయితే కనిపిస్తాయి. సో నేను ఫస్ట్ మీకు ఒక లోగో అనేది డిజైన్ చేసి చూపిస్తాను. సో నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు సురేష్ బోగా అని వచ్చేస్తుంది. సో ఎందుకంటే మీరు కంపెనీ నేమ్ అనేది అక్కడ ఇచ్చారు కాబట్టి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బీజీ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ తీసుకోండి. సో ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తేనే మనకు పిఎన్జీ ఫామ్లో సేవ్ అయిపోతుంది లాస్ట్లో. సో ఇక్కడ నేను సురేష్ బోగా పైన ఒకసారి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే చూపిస్తుంది. సో నేను వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ఇలా ఇది 60 ఉన్నది నేను ఫాంట్ తీసుకుంటున్నా. సో ఇది కొంచెం ఇలా పైకి అనేది ఇలా పెట్టేసేస్తున్నా. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ దగ్గర ఇక్కడ నేను క్రియేషన్స్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ డన్ డన్ క్లిక్ చేసిన తర్వాత సో నేను వచ్చేసి ఇది కిందికి ఇలా పెట్టేసేస్తున్నా. సో ఇది కూడా నేను టెక్స్ట్ అనేది క్రియేషన్స్. సో ఇది వచ్చేసి నేను 63 పెట్టేసేస్తున్నా. సో ఇది కొంచెం మనకు లైటిష్గా ఉండాలి, మనకు ప్రీవియస్ టెక్స్ట్ కన్నా థిక్గా ఉండొద్దు. సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్. సో ఇది కొంచెం నేను కొంచెం కిందికి అనేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఐకాన్స్. సో ఐకాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో వచ్చేసి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో నేను ఇలా మంచి మంచి ఐకాన్స్ కూడా మనకి ఇందులో దొరుకుతాయి. సో నేను వచ్చేసి ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది ఐకాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ దీనిపైన ఒకసారి ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైజ్ అని ఉంటుంది. సో సైజ్ ఇలా డిక్రీజ్ చేయండి. సో సైజ్ ఇలా డిక్రీజ్ చేయగానే సో ఆటోమేటిక్గా మనకి ఇలా మిడిల్లో వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసేయండి. సో సింపుల్గా మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఇది మీరు టెక్స్ట్ కూడా మీరు కావాలంటే స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సో ఇది లోగోకి పర్ఫెక్ట్ ఉంది. సో సురేష్ బోగా అని. సో ఇదైతే లుకింగ్ అయితే బాగుంది. సో నేను వచ్చేసి ఈ లోగో అయితే ఇది పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి నేమ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఆలో క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి పిఎన్జీ ఫామ్లోనే హెచ్డి పెట్టేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్. డౌన్లోడ్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇంకొక ఎడిట్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను. సో మళ్ళీ సో ఇక్కడ చూడండి కిందికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మనకు బిజినెస్లో ఇది థర్డ్ది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ బీజీ క్లిక్ చేసి నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి నేను డెలీట్ చేసేస్తున్నా. అండ్ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ వేటేసేస్తున్నా. అండ్ కిందిది కూడా కలర్ వచ్చేసి బ్లాక్ వేటేసేస్తున్నా. అండ్ మిడిల్లో మనకు లైన్ అయితే కనిపిస్తుంది. సో చూడండి మిడిల్లో మనకు ఒక లైన్ ఉంది. సో ఆ లైన్ కూడా కలర్ బ్లాక్ వేటేసేస్తున్నా. బ్లాక్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ సో ఐకాన్స్లో ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ పైన ఇక్కడ మనకు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కెమెరా సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఈ కెమెరా సింబల్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి సైజ్ అనేది సో స్లైట్గా ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో సైజ్ ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత సో నేను వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్లో ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా.
సో నేను ఇక్కడ మళ్ళీ ఐకాన్స్ అయితే క్లిక్ చేస్తున్నా. ఐకాన్స్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా స్క్రోల్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ మనకు వాటర్ కలర్ అనేది ఉంటుంది. సో వాటర్ కలర్లో ఇక్కడ చూడండి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ వాటర్ కలర్స్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది మనకు ఎలా అంటే లోగోకి పర్ఫెక్ట్ యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. సో ఎందుకంటే దీనిపైన మనకు మన ఫోటో అనేది కూడా రావాలి. సో నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఒక 2-3 సెకండ్స్ మనకు ఇలా లోడ్ అయిపోతుంది. సో లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో లోడ్ అయిన తర్వాత ఇది కొంచెం ఇలా సో దీనిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. సో సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో సైజ్ ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసి నా తర్వాత ఒకసారి మళ్ళీ ఇమేజెస్ క్లిక్ చేస్తున్నా. సో ఇమేజెస్లో మీ ఇమేజ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది కూడా నేను సైజ్ అనేది సో సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి నేను ఇందులో ప్లేస్ చేసేస్తున్నా. వాటర్ కలర్లో ప్లేస్ చేసేస్తే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ వాటర్ కలర్లో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇది మీరు ట్రాన్స్పరెన్సీ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు రిమూవ్ కలర్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఉంటుంది. సో ఫిల్టర్స్ చూపిస్తాను. సో 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు అడ్వాన్స్ ఫిల్టర్స్ ఉంటుంది. సో అడ్వాన్స్ ఫిల్టర్స్ ఉంటుంది నెక్స్ట్. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటుంది. సో ఇందులో మీరు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ వైట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కొంచెం ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ పిఎన్జీ ఫామ్లోనే హెచ్డీ పెట్టేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మనకు అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.